ఊహించని విధంగా పార్టీ మారిన ఆ నేతకు అధికార పక్షంలో అనుకున్న పదవి రాలేదు. అనుకున్నదొకటి అయ్యిందొకటి అనుకుంటూ తెగ మథనపడిపోతున్నారట. పార్టీ మారి కొద్ది రోజులైనందున అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరమే మేలనుకుంటూ స్వగృహ వైపు చూస్తున్నారట. నేడో రేపో కండువా మార్చడం ఖాయమంటున్నా నేత ఎవరు? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తాజాగా తన పొలిటికల్ కెరియర్ పై డైలమాలో పడ్డారట. కాంగ్రెస్ ను విడి అధికార పార్టీలో చేరాక ఇస్తామన్న హోదా, వస్తుందనుకున్న పదవిపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడం, చివరికి చెప్పుకుందామంటే కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరక్కపోవడంతో ఏం చెయ్యాలో పాలుపోక పొలిటికల్ క్రాస్ రోడ్స్ లో నిల్చున్నారట. 2018లో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయిన అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వరకు భువనగిరి డీసీసీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ కీలక నాయకుడిగా ఉన్నారు. అంగబలం, అర్ధబలం ఉన్న నాయకుడు పార్టీని వీడే టైంలో కొన్ని ఆరోపణలు సైతం చేశారు. సొంత పార్టీ నేతలే తనను, కాంగ్రెస్ పార్టీని ముందుకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారని, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని బహిరంగంగానే అన్నారు. అదలా ఉంచితే ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా కుంభం అనుకున్నది జరగలేదని అసహనంతో రగిలిపోతున్నారట. ఖచ్చితంగా వస్తుంది, ఇస్తారు అనుకున్న పదవి ఇవ్వకపోవడంతో తీవ్ర మదన పడుతున్నారట. అధినేత కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అక్కడ ఎలా ఉండేవాణ్ణి, ఇక్కడ ఎలా ఉన్నానంటూ సన్నిహితుల దగ్గర ఆయన మొరపెట్టుకుంటున్నారట. అదే సమయంలో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు, సన్నిహితులు తిరిగి పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారట. కుంభం అసంతృప్తిని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కీలక నేతలు కూడా రంగంలోకి దిగి సొంత గూటికి రమ్మంటున్నట్టు తెలిసిందే. స్వయంగా రంగంలోకి దిగిన పీసీసీ మాజీ అధ్యక్షుడు అనిల్ రెడ్డికి సమీప బంధువు ఉత్తమ్ కుమార్ రెడ్డి రప్పించే ప్రయత్నం చేస్తున్నారట. అంతేకాదు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఉన్న విభేదాలు కూడా పరిష్కరించి లైన్ క్లియర్ చేశారన్న మాట వినిపిస్తోందే. మరో సీనియర్ నేత జానారెడ్డి సైతం సానుకూలంగానే ఉన్నారు. ఇలా జిల్లాకు చెందిన ముఖ్య నేతలంతా ఓకే చెప్పడంతో కుంభం కండువా మార్చడం లాంఛనమేనంటున్నారు. ఇప్పటికే పార్టీ మార్పు విషయంలో తొందరపడ్డారన్న అపవాదు ఎదుర్కొంటున్న అనిల్ తాజాగా కాంగ్రెస్ నుంచి వస్తున్న ఒత్తిడితో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ క్యాడర్లో ఉంది. అతి త్వరలోనే ఈ సస్పెన్స్ కు తెరపడవచ్చంటున్నారు.